అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మేము మా ఇంట్లో చేసుకోవటం అలవాటండి. మొదట్లో చిన్నగా చేసుకునేవాళ్ళం, అంటే అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు బాగా చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత శ్రీరామనవమిని కంపల్సరీ మేము చేసుకోవటం అలవాటే, ఎందుకంటే మా ఇంట్లో ఒక రాముడు ఉన్నాడండి, మా మరిది. తను శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం, భద్రాచలం కళ్యాణం రేడియోలో వింటూ మా అత్తయ్య గారు ప్రసవించారంటండి. అతను పుట్టినరోజు కూడా శ్రీరామనవమి రోజునే చేస్తామన్నమాట. అలానే అప్పటి నుంచి కూడా మానకుండా శ్రీరామనవమి ఎప్పుడూ చేస్తాము. మొదట్లో అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు మట్టి విగ్రహాలకి కళ్యాణం చేసేవారండి. ఆ తర్వాత నేను ఇత్తడి విగ్రహాలు చిన్న ఈ రామ పరివారం తీసుకున్నాను, మీకు గుర్తుండే ఉంటుంది మన పాత ఇంట్లో. ఇదిగోండి ఈ విగ్రహాలకి సీతారామ కళ్యాణం చేసేదాన్ని. సీతారామ కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, పవళింపు సేవ ఇవన్నీ కూడా చేసేదాన్నండి. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి ఈ రామ పరివారానికి చేసేదాన్ని అనమాట. తర్వాత పెద్ద విగ్రహాలు మనకి గృహప్రవేశానికి ఒకరు గిఫ్ట్ చేశారన్నమాట అండి. ఆ విగ్రహాలకే గత సంవత్సరం కళ్యాణం చేయటం జరిగింది. ఇక ఈ చిన్న రామ పరివారాన్ని పూజా మందిరంలో పెట్టేసుకున్నాను. ఇదిగోండి పెద్ద విగ్రహాలు ఇవన్నమాట. ఇవి మనకి హాల్లో పెద్ద గజలక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదండి, ఫోటో దిగువన ఈ రామ పరివారం ఉంటుందన్నమాట అండి. ఈ రామయ్య విగ్రహాలు నేను గిఫ్ట్గా అందుకున్నానండి. వీరు వచ్చిన కాడి నుంచి కూడా ఈ విగ్రహాలకి కళ్యాణం చేస్తున్నాం కదా, గత సంవత్సరం కూడా చేశాం. ఏమండి మొదటి నుంచి కూడా మీరు చూస్తూ ఉంటే అర్థమయ్యి ఉంటుంది, అంచెలంచెలుగా స్వామివారి కళ్యాణాన్ని బాగా చేసుకుంటున్నాం. అలానే ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చేసుకోవాలని అనుకుంటున్నామండి. అందరినీ, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కళ్యాణం చేసుకుని అందరికీ కూడా పెళ్లి విందుని ఏర్పాటు చేసి భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు నుంచి శ్రీరామనవమి పనులను ప్రారంభిస్తున్నాను అన్నమాట అండి. ముందుగా ఈ విగ్రహాలని శుభ్రపరుస్తున్నాను అన్నమాట అండి. మొన్న మన ఫ్యామిలీ మెంబర్సు అమెజాన్లో ఇత్తడి విగ్రహాలను శుభ్రం చేయటానికి ఒక స్ప్రే ఉన్నది, లిక్విడ్ ఉన్నది, అది బాగా పనిచేస్తుందమ్మా అని చెప్పారనమాట. అది ఆర్డర్ చేశానండి. ఇదేనన్నమాట, ఆ లిక్విడ్ తోటి స్ప్రే మోడల్ తెప్పించాను. అంటే మనకు కొంచెం కార్వింగ్స్ అయ్యి ఉంటాయి కదండి విగ్రహాలకి, స్ప్రే అయితే బాగా పనిచేస్తుంది అని అనుకున్నా. అట్లానే నేను వేసుకున్న గ్లౌజ్ను గుర్తుపట్టారా అండి, డీమార్ట్లో తీసుకున్నానండి. 150 రూపాయలు అవి. అంటే ఒక బ్రష్ లాగా ఉన్నదనమాట, మనకిట్లా విగ్రహాలు అవి రుద్దటానికి పనిచేస్తుంది అని చెప్పి అది తీసుకున్నాను. ఆ గ్లవ్స్ అవి కూడా బాగానే పనిచేస్తున్నాయండి. ఇంతలోకి బేబీ కూడా వచ్చిందనమాట. బేబీ నేను ఇద్దరం కలిపి ఈ విగ్రహాలకు స్నానం చేయిస్తున్నామండి. ఆ లిక్విడ్తో శుభ్రం చేసిన తర్వాత ఒక తొట్టిలోకి నీళ్లు తీసుకుని కొద్దిగా జవ్వాది పౌడరు, కొద్దిగా చందనం పౌడరు కూడా వేసి స్వామివారికి, అమ్మవారికి, ఈ విగ్రహాలన్నిటికీ కూడా అభ్యంగన స్నానం చేయిస్తున్నట్లుగా నీళ్లు పోస్తే అండి భలే సంతోషంగా అనిపించిందండి. ఏదో చంటి పిల్లలకి స్నానం చేయిస్తున్నట్లుగా అలా అనిపిస్తుంది అనమాట అండి. ఏమంటే ఈ విగ్రహాలను శుభ్రం చేసే ప్రతిసారి కూడా నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. విగ్రహాలు చక్కగా ఈజీగానే తళతళ మెరుస్తూ వచ్చేసినాయండి. నాకు ఈ లిక్విడ్ని సజెస్ట్ చేసిన వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. శుద్ధం బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసేదనమాట, శుద్ధం దాని పేరండి. కొంచెం చందనం వాసన కూడా వస్తూ ఉన్నదనమాట. ఇదిగోండి తర్వాత ఇక విగ్రహాలను లోపలికి తెచ్చుకుని పొడి బట్టతోటి తుడుస్తున్నాను అనమాట అండి. అంటే తడి లేకుండా తుడుచుకున్న తర్వాత అప్పుడు స్వామివారికి కళ్ళకి కాటుక, తిలకం ఇవన్నీ దిద్దుదామని అనుకుంటున్నాను. కాటుక అది ఇంతకుముందు పెట్టింది, ఇప్పటి వరకు ఉన్నదండి, పోయింది అది. కానీ తిలకం మాత్రం అలానే ఉన్నదండి. అంటే తిలకాన్ని నేను నెయిల్ పాలిష్తో వేశానన్నమాట, ఆ తిలకం అలానే ఉన్నది, అందుకనే మళ్ళీ అదే ఉంచేస్తున్నాను. విగ్రహాలు అయితే తళతళ మెరుస్తూ వచ్చినాయి కానీ అండి, విగ్రహాలకి కళ్ళు దిద్దినప్పుడే చక్కటి కళ వస్తుంది అనమాట అండి. ఇదిగోండి స్నానం చేయించిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి కదా విగ్రహాలు. ఐలైనర్ ఉంటుంది కదా మనం పెట్టుకునే ఐలైనర్ తోటి కళ్ళు దిద్దుతున్నాను అనమాట అండి. అంటే కాటుక పెట్టినట్టుగా రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి, ఆంజనేయ స్వామికి అందరికీ కూడా కళ్ళు దిద్దుతున్నా. కళ్ళు పెట్టినప్పుడండి చక్కటి జీవకళ అంటే మనకి నవ్వుతూ ఉన్నట్లుగా చక్కగా అనిపిస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, మీకు గుర్తుండే ఉంటుందండి. ప్రతిసారి ఈ కళ్ళు దిద్దేటప్పుడు స్వామి స్వామి బాగా కుదిరేలా చూడు తండ్రి అని దండం పెట్టుకుంటూ ఉంటానండి. ఈసారి కూడా చాలా చక్కగా కుదిరినట్లు అనిపించిందండి. ఇదిగోండి
అమ్మవారిని చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. ఇదిగోండి సీతమ్మ తల్లి, చక్కని కళ్ళు వచ్చిందండి ముఖంలోకి. ఏం లేదు, కళ్ళు దిద్దానండి అంతే. ఆజానుబాహుడు రామయ్య తండ్రి చూడండి, రామయ్య తండ్రి ముఖం కూడా చాలా వర్చస్సుగా వచ్చింది. లక్ష్మణస్వామి ముఖం చక్కగా, ఆయన నేను కాపలా ఉన్నాను అన్నట్లున్నాడు. అలానే ఆంజనేయ స్వామి కళ్ళు కూడా కరెక్ట్గా యాప్ట్ అయినాయండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మొత్తం విగ్రహాలన్నీ కళకళలాడుతూ వచ్చినాయండి. ఇంకా కళ్యాణ తిలకం, చాదుబొట్టు అవన్నీ రేపు పెడతాను అన్నమాట అండి వస్త్రాలు కట్టిన తర్వాత. ఇప్పుడు కళ్ళైతే చాలా బాగా వచ్చినట్లు అనిపించిందండి. మీకు నచ్చినాయండి, మీకు నచ్చితే చెప్పండి. ఎందుకంటే రామయ్య తండ్రి సీతమ్మ తల్లికే నచ్చినట్టుగా నేను భావిస్తాను అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఇదిగోండి చూడండి, చక్కగా ఏదో మన వంకే చూస్తున్నట్లు అనిపిస్తుంది అన్నమాట అండి. ఇక పెళ్లి పనులు అని మొదలు పెట్టామనుకోండి, ఫస్ట్ గుర్తొచ్చే ఏంటండి, శుభ్రత పరిశుభ్రత. ఇళ్ళు అన్నీ కూడా రెగ్యులర్గా శుభ్రం చేయిస్తూ ఉన్నా, అప్స్టైడ్లో మాత్రం కొంచెం అశ్రద్ధ చేశామనే చెప్పాలండి. కొంచెం ఈ మధ్యకాలంలో ఊళ్ళు తిరగటం, ఈ పనులు ఎక్కువ ఉండటంతో పైకి ఎక్కువ ఎక్కట్లేదండి. ఒక వారం రోజుల నుంచి పైన ఎలా ఉంది అన్నది చూడలేదు. ఏమంటే మొత్తం మొక్కలన్నీ ఎండిపోయినాయండి. మా మరిది గారు ఉంటే వాటరింగ్ చేస్తూ ఉండేవారన్నమాట. ఇప్పుడు ఆయన మరి తాడేపల్లిలో ఉంటున్నారు కదా, అందుకని మొక్కలన్నీ ఎండిపోయినాయి. దిగువన తర్వాత ఆ పైన స్టెయిర్ అంతా కూడా వారానికి 2 సార్లు తడిగుడ్డ పెట్టడం, ఇదంతా క్లీనింగ్ ఉంటుందండి. కానీ అప్ స్టెయిర్ మాత్రం కొంచెం అశ్రద్ధ చేసేసామనే చెప్పాలి. కొంచెం ఎండలు ముదిరిపోవడంతో వరం కూడా పైకి ఎక్కి ఎక్కువ చేయలేకపోతుంది. డస్టింగ్కి వేరే అమ్మాయిని పెట్టాను కానీ అండి, 1 మంతే చేసింది, వేరే షాప్లో ఎక్కడో జాయిన్ అయిపోయాను అని చెప్పి మానేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు డస్టింగ్కి ప్రత్యేకించి ఎవరు దొరకట్లేదండి. అదే సిటీల్లో అయితే చక్కగా ఆర్డర్ చేసుకోగానే వస్తున్నారు కదండి, అర్బన్ క్లాప్లో వీటిల్లో వచ్చేసేస్తున్నారు. కొంచెం మనకి టౌన్లో అటువంటి ఫెసిలిటీ ఏమీ లేదు కదండి, మనమే జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. పైకి ఎక్కేసరికి నాకు మతిపోయిందండి, మొత్తం దుమ్ము దోగరతో నిండి ఉన్నది అనమాట. సరే కొంచెం ఈవేళ అంతా కూడా ఫస్ట్ మార్నింగ్ అంతా ఈ పని పెట్టేసుకుందామమ్మా అని చెప్పి వరాన్ని పిలిచి మొత్తం ఇదంతా క్లీన్ చేయిస్తున్నానండి. నిజానికి ఈసారి శ్రీరామనవమి కళ్యాణం అడవుల దీవిలో చేయిద్దామని అనుకున్నామండి. అంటే మన రామయ్య తండ్రి రామ పరివారాన్ని అంతా తీసుకుని అడవుల దీవిలో కళ్యాణానికి వదినే వాళ్ళు పిలిచారనమాట. సరే మన రామయ్యను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కళ్యాణం చేయిద్దాము అని అనుకున్నాం. నిజంగా అయితే అసలు అనుకున్నది అనుకున్నట్లయితే అక్కడ జరిగేదండి మన రామయ్య కళ్యాణం. అంటే డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దాం అని అనుకున్నాను అనమాట అండి. కానీ అనుకోని అవాంతరంతో ఆ ప్రోగ్రాం ఆగిపోయిందండి, క్యాన్సిల్ అయిందనమాట. మా ఆడపడుచులందరూనేమో చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ఈ ట్రిప్పు అందరం అడవుల దీవిలో కలుద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నామండి. అలానే రామయ్య తండ్రిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దాము అని అనుకున్న నా ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఓహో, రామయ్య తండ్రి మన ఆనంద నిలయంలోనే కళ్యాణం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడనమాట అని అనుకుని వెంటనే కళ్యాణ ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేశామన్నమాట అండి. చెప్పాను కండి, ఈసారి కొంచెం ఘనంగానే చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ తండ్రి అవకాశం ఇచ్చాడు కదండి. అలానే మా ఆడపడుచులందరూ కొంచెం డల్ అయ్యారు కదా, వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాము, అమ్మ ఇక్కడికి రండి కళ్యాణం ఇక్కడ చేద్దాము అని చెప్పి. సరే వాళ్ళందరూ డిసైడ్ అవుతారనమాట అండి. ఈవేళ మార్నింగే ఆయన ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ చెల్లెళ్ళందరికీ నేను కూడా చెప్పాను. అంటే వాళ్ళు 4 మాట్లాడుకుని అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. సరే రండమ్మా అందరూ అని అయితే చెప్పాను. మా మరిది గారు రావటం కూడా కొద్దిగా కష్టంగానే ఉన్నదండి, కొంచెం ఎలక్షన్స్ సీజన్ కదా. అట్లీస్ట్ ఆ రోజైనా సరే, అంటే శ్రీరామనవమి కళ్యాణం రోజునైనా రాబాబు అని చెప్పాము. ఎందుకంటే ఆ రోజు తన బర్త్డే అని కూడా చెప్పాను కదండి. అందుకని ఏర్పాట్లన్నీ చేస్తున్నామండి. పైన రూమ్ ఉన్నది, గెస్ట్ రూమ్ ఉన్నది, ఇక్కడ అన్నీ మనకి చాలా వస్తువులు ఉంటాయి. పరుపులని తర్వాత ఎక్స్ట్రా చైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పరుపులన్నీ తీసి ఎండలో వేయించాను, శుభ్రం చేయిస్తున్నాను. ఏసీ మాత్రం అండి అంతగా ఏసీ రావట్లేదు. నేను లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాను కదండి, దెబ్బైపోయాం ఈ ఏసీ విషయంలో అని చెప్పి. అస్సలు ఏసీ ఏదో ఫ్యానే తిరుగుతుందండి, ఏసీ అయితే రావట్లేదు. అందులోకి రిపేర్ చేయడానికి కూడా ఫోన్ చేశారు, వస్తారంటండి. ఇక అక్కడ పనులన్నీ చూసుకుని దిగువకు వచ్చి ముందు వంట పని పూర్తి చేసుకున్నానండి. వేళ వంట ఏమీ ఎక్కువ పెట్టుకోలేదండి. మనకి ఈజీ వంట అని అంటే బంగాళదుంపలు ఎప్పుడు పప్పు అంతే అండి. అవి రెండు అయితే చక్కా చెక్క అయిపోతాయి కదా. ఎట్లానో ఇక పచ్చడి, పెరుగు,
ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సరిపోతాయండి. ఇంతకన్నా ఎక్కువ తినేసేది కూడా ఉండదండి. అసలు ఆట్టే మాట్లాడితే ఈరోజు భోజనమే ఎక్కట్లేదండి. ఎందుకంటే మనం ఏదన్నా పని పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం కడుపులో దుడుగ్గా ఉంటుందన్నమాట. కాకపోతే అన్నీ స్వామి చూసుకుంటాడు, అన్ని పనులు సక్రమంగా అవుతాయి అనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే ఒంటి చేత్తో చేసుకోవాలి కదండి, అందుకని అనమాట. కొంచెం మంది మార్బలం ఉందనుకోండి, ఈజీగా చేసుకోగలుగుతాం. ఎంత మటుకు అవకాశం ఇస్తే భగవంతుడు అంత సావకాశంగా చక్కగా చేసుకుందాము అని మా వారు నేను ముందే నిర్ణయించుకున్నామండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం అందరికీ రాదండి, నేను నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి, బా మనం కూడా చక్కగా రామయ్య తండ్రికి కళ్యాణం చేసుకుంటే ఎంత బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదండి. మన ఫ్యామిలీలో అలా అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. మీరు కూడా సీతారామ కళ్యాణం చేసుకోవాలి అని అనుకుంటున్నారా అండి? అలాగా ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కానీ మనం బాగా సంకల్పించుకున్నప్పుడు ఎప్పటికైనా సరే ఆ కోరిక నెరవేరుద్దని నాకు అనుభవపూర్వకంగా కాలగమనంలో తెలిసిందండి ఇవన్నీను. ఎందుకంటే ఇప్పుడు నేను మనసులో ఎవరన్నా పీటల మీద కూర్చుని కళ్యాణం చేయిస్తుంటే అనుకునేదాన్ని చూసి, అబ్బా నేను ఎప్పుడు ఇలా చేస్తానో, నాకు అటువంటి అవకాశం భగవంతుడు ఇవ్వట్లేదు ఎందుకనో, నాకెంతో ఇష్టం కదా, నా చేత కళ్యాణం ఎందుకు చేయించుకోవట్లేదు, ఇలా అనుకుంటూ ఉండేదాన్ని. ఒక సంవత్సరం అడవుల దీవిలో బ్రహ్మోత్సవాలు చేసే అవకాశం కూడా వచ్చిందండి. ఆ సంఘటన గురించి నేను ప్రత్యేకించి ఒకసారి ఎప్పుడన్నా చెప్తానులేండి. అంటే మనం మనసులో ఏదన్నా బలంగా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా స్వామికి తెలుస్తుంది అని మాత్రం నాకు స్వానుభవంలో తెలిసిందండి. అలానే మీరు కూడా ఎవరన్నా సీతారామ కళ్యాణం చేసుకోవాలి అని మనసులో కోరికగా ఉంటే తప్పకుండా తలుచుకోండి, సంకల్పం చేసుకోండి, స్వామి మన కోరికని తప్పకుండా తీరుస్తాడునని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్న విషయం. అందుకని మీకు చెప్తూ ఉంటానండి, మనలో ఎవరన్నా కళ్యాణం చేయించుకోవాలి అనుకుంటున్నా సరే తప్పకుండా చెప్పండి. ఇక సాయంత్రం వరకు అండి, మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయ్యే లైటింగ్ అది వేసేసరికి కళ్యాణ శోభ వచ్చేసిందండి. మన ఆనంద నిలయానికి పెళ్లి కళ వచ్చేసినట్లు అనిపించిందండి. అలానే ఇక సాయంత్రం బయట పని పెట్టుకున్నామండి. అంటే బజారు వెళ్ళి కొనాల్సినవి అన్నీ ఉంటాయి కదండి, స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు, అమ్మవారికేమో సూత్రాలు, ఇంకా మెట్టెలని, స్వామివారికి జంధ్యాలని ఇటువంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొనడానికి బయలుదేరానండి. గత సంవత్సరం మన ఫ్యామిలీ మెంబర్సే ఒబిలిశెట్టి పట్టాభిరామయ్య గారి మిస్సెస్ నాకు బంగారు సూత్రాలను పంపించారు. ఆ సూత్రాలు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా, మరి విగ్రహాలు ఇప్పుడు పెరిగినాయి కదండి, పెద్ద విగ్రహాలకి అనుగుణంగా పెద్దవి తీసుకోవాలి సూత్రాలు అనుకుంటున్నా. మా భీమవరంలో కృష్ణా జ్యువెలర్స్ ఆ షాపుకి వెళ్ళాను అనమాట అండి. నేను తెల్లరాళ్ళ గాజులు చేయించుకున్నాను, మీకు గుర్తుండి ఉంటుందండి, వీరి దగ్గరే చేయించుకున్నాను అనమాట. ముందే ఫోన్ చేసి చెప్పానండి, ఇట్లాగా అమ్మవారికి సూత్రాలు కావాలంటే తెప్పించి ఉంచుతాం రండి అని అన్నారు. అందుకనే ముందుగా ఇక అమ్మవారి సూత్రాల కోసం వెళ్ళాను అనమాట అండి. ఏమంటే ఒక గ్రాము నుంచి సెట్టు ఉన్నాయన్నమాట. సాధారణంగా అమ్మవారి సూత్రాలు అంటే చిన్న చిన్నవి ఉంటాయంటండి, అవే తెప్పించారు. ఇంత చిన్నవి కాదండి, కొంచెం మన పెద్ద విగ్రహాలు కాబట్టి కొంచెం పెద్దవి కావాలి అని అంటే రెండు రకాలు చూపించారండి, రాబ్యాక్ మోడలు, మామూలు రౌండ్ సూత్రాల మోడలు రెండు చూపించారు. ఇవి గ్రాము నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. ఒక గ్రాముకి రెండు సూత్రాలు వచ్చే విధంగా తీసుకున్నాను. కోను పూస అయితే తీసుకోలే, ఎందుకంటే పెద్ద సైజు ఉన్నాయండి. నా దగ్గర కోను పూస చిన్నది ఉందండి, బంగారంది, అది సరిపోతుంది అని అనుకున్నా. ఇదిగోండి పక్కన ఉన్నాయి చూడండి, సాధారణంగా పందిళ్లలో విగ్రహాలకి అది ఆ చిన్నవి ఇస్తారట. అట్లానే మెట్టెలు కూడా, అమ్మవారికి బంగారపు మెట్టెలు కూడా ఉన్నాయి అని చూపించారు, కానీ నేను తీసుకోలేదండి. ఎందుకంటే మెట్టెలు కూడా మెళ్ళలోనే వేస్తారు, అవి మాత్రం వెండియే తీసుకున్నా. సూత్రాలనే ఒక గ్రాము పెట్టి పెద్ద సూత్రాలనే తీసుకున్నానండి. అలానే ఉగాది సందర్భంగా గిఫ్ట్ కూడా నాకు ఇచ్చారండి. ఉగాదికి నేను వెళ్ళలేదు కదా, ఇన్వైట్ చేశారు, నేను వెళ్ళలేకపోయాను. నా కోసం ఒక మంచి హ్యాండ్ బ్యాగ్, అలానే పంచాంగం పుస్తకం ఇవి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట అండి. చాలా కలెక్షన్ వచ్చిందండి, గోల్డ్ జ్యువెలరీ వెరైటీ వెరైటీ అన్నీ తెచ్చాము, ఒకసారి చూడండి అని అన్నారు. లేదండి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఇలాగా రామయ్య కళ్యాణం పెట్టుకున్నాను ఇంట్లో, ఇవన్నీ అయిన తర్వాత నేను ప్రత్యేకంగా ఒకరోజు వచ్చి చూస్తానండి అని చెప్పాను. ఇక అమ్మవారికి సూత్రాలు మిగతా ఇవన్నీ కూడా తీసుకుని ఇప్పుడు భోజనాలు ఆర్డర్ చేయడానికి వెళ్తున్నామండి. మా భీమవరంలో పవిత్ర కర్రీ పాయింట్ అని ఉంటుంది, ఇక్కడ చాలా బాగా వంటలు చేస్తారనమాట. మీకు గుర్తుండి ఉంటుందండి, కార్తీక మాసంలో మనం
క్షీరాప్తి ద్వాదశి నాడు భోజనాలు పెట్టుకున్నప్పుడు కూడా ఆ తొరబాబు గారు పవిత్ర నుంచి పంపించారని చెప్పాను కదా, వీరే అనమాట అండి. మా వారి స్నేహితులు కూడా పరమ భక్తులు అనమాట అండి. శేఖర్ పొంగలి, బోరి, పప్పు, మామిడికాయ, ములక్కాడ, జీడిపప్పు, వంకాయ పకోడి, సాంబారు, పెరుగు, చట్నీ, ఫ్రై, చిప్స్, రైసు, మజ్జిగ పులుసు, పచ్చి పులుసు అండి. అమ్మా ఇవి కాకుండా నేను పెట్టి నేను పెడతానండి, ఎందుకంటే ఈ ఫంక్షన్ నా ఇంట్లో మీట్లేదు. సరే అండి, సరే అండి. రామయ్య ఎలా చేయించుకుంటాడో మీతో చేయించుకుంటున్నాడు అంతే. క్రిందటిసారి శివయ్యకి పెట్టారు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అదేంటిదండి, కార్తీకంలో చేస్తారు కందా బచ్చల కూర, అసలు అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు చాయిస్ వారికే వదిలేసి మళ్ళీ బజార్ వచ్చామండి. ఎందుకంటే ఇంకా షాపింగ్ చేయవలసినవి చాలా ఉన్నాయి. అన్నీ తీసుకుని ఇంటికి చేరేసరికి రాత్రి అయిందండి. ఇక పెళ్ళికి ఎవరెవరు హాజరవుతున్నారు, అలానే నేను ఏమేమి కొన్నాను, ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను, ఎలా రెడీ చేస్తున్నాను అనేదంతా కూడా రేపటి వీడియోలో చూద్దురు కానీ అండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.